మాయామై రెండవ భాగం తేజసింహుడు వీరేంద్రుని వద్ద సెలవు పుచ్చుకొని విజయగడకు చేరుకొని చంద్రకాంతను కలవటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అప్రమత్తులై ఉన్న వారి ముందు అతని ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు వెన్నెల రాత్రి చీకటి రోజులన్నా అయితే తాడు సహాయంతో అంతఃపురంలోకి ప్రవేశించనన్నా ప్రవేశించేవాడు చివరకు తేజసింహుడు ఒంటిరిగా వెళ్ళి కాపలావాణి వేషం వేసుకొని భవన ప్రాంగణంలోకి ప్రవేశించాడు అక్కడ తనలాంటి వాళ్ళు అనేక మంది పహారా ఇస్తున్నారు అందులో ఒక చూచి ఏమోయ్ నేను కూడా రాజుగారి నౌకరిని ఇప్పటికీ నాలుగు మాసాల నుంచి రాజుగారు నన్ను తన దగ్గర నౌకరి ఉంచుకున్నాడు ఇప్పుడు కాస్త సెలవు దొరికింది వెన్నెల రాత్రి ఆనందాన్ని అనుభవించాలని ఇటు బయలుదేరాను మీరు పొగాకు తాగటాన్ని చూచి కూడా తాగాలని బుద్ధి పుట్టింది నల్లమందు తినేవాడికి పొగాకు ఎంత మజాగా ఉంటుందో బహుశా మీకు కూడా తెలుసు అనుకుంటాను అన్నాడు సరదాగా అవునవును రండి కూర్చోండి పొగాకు సేవించండి అని అక్కడ కాపలాదారులంతా తేజసింహుని ముందు హుక్కా గొట్టం తెచ్చిపెట్టారు నేను హిందువుని కాబట్టి హుక్కా తాగను గాని చేత్తోనే తాగుతాను అని తేజసింహుడు చిలుము గొట్టం తీసి పొగ త్రాగటం ప్రారంభించాడు రెండు పీల్చులు పీల్చేసరికి దగ్గు లంకించుకుంది ఆ దగ్గు అతనికి నోటు నుండి నుచ్చుళ్ళు కూడా వచ్చేటట్లు చేసింది ఓరి మీ దుంపలు తెగ మీరు ఒట్టి చేదు పొగాకు తాగి ఏడుస్తున్నట్టు ఉన్నది నేనెప్పుడు సర్కారు పొగాకు తప్ప ఏదీ తాగి ఎరుగను మహారాజుకి హుక్కా నాపేవాడితో నాకు స్నేహం ఉండటం వల్ల నాకెప్పుడు రాజుగారు తాగే పొగాకు ఇస్తూ ఉండేవాడు ఇప్పుడు నాకు అది తప్పితే మరొకటి రుచించకుండా పోయింది అని చెప్పి కాపలావాణి వేషంలో ఉన్న తేజసింహుడు తన నుంచి ఒక చిలుము పొగాకు తీసి ఇచ్చి చూడండి ఈ పొగాకు ఎట్లా ఉందో అని అన్నాడు పాపం కాపలావాళ్ళు రాజుగారు తాగే పొగాకును కలలో కూడా చూచి ఉండరు అందుచేత గభాలు నా చేతులు చాచి పొగాకును అందుకొని నీ పుణ్యమా అని మేము కూడా రాజుగారు తాగే పొగాకు ఎన్నాళ్లకు తాగగలుగుతున్నాము నువ్వెంత అదృష్టవంతుడవయ్యా రాజుగారితో పాటు ఉండి ఆయనతో పాటు రాజభోగాలు అనుభవిస్తున్నావు అని పొగాకును బాగా చుట్టి తేజసింహుని ఎదుట తెచ్చారు మీరు ముందు వెలిగించండి ఆ తర్వాత నేను తీసుకుంటాను అన్నాడు తేజసింహుడు అంతటా హుక్కా వెలిగించబడింది ఆ తర్వాత గుప్పాలు కొట్టడం ప్రారంభమయ్యింది కొద్దిసేపట్లో కాపలాదారులు తలలు తిరగటం ప్రారంభించాయి ఆ త్రాగటం త్రాగటం అందరూ స్పృహ తప్పిపోయారు ఇంకేముంది మన తేజసింహుడు సునాయాసంగా వాకిలి దాటి ఉద్యానవనంలో ప్రవేశించాడు అతనికి ఎదురుగా ఒక దాసి చేతులలో దీపం పుచ్చుకొని వస్తున్నది తేజసింహుడు చాటు చాటుగా దాని దగ్గరికి వెళ్ళి దాని మెల్లోకి తాడు విసిరి కిక్కురమనకుండా క్రిందుకు గఫాలున పడేశాడు వెంటనే ఆమెకు స్పృహ తప్పిపోయే పొడుమును వాసన చూపి దాసి దానిని ఒక పక్కకు తీసుకొని వెళ్ళాడు సంచిలో సామాను బయటికి లాగి ఒక కొవ్వొత్తును వెలిగించి ఎదురుగా అద్దాన్ని పెట్టుకొని దాసి దాని వేషం వేసుకున్నాడు ఆ తర్వాత దానిని అక్కడే విడిచి దాని బట్టలు మాత్రం తాను ధరించి అంతఃపురం దిక్కుగా వెళ్ళిపోయాడు అక్కడ చంద్రకాంత చపల చంప ఇంకా పది మంది దాసీలతో కలిసి సంభాషిస్తున్నది దాసీ వేషంలో ఉన్న తేజసింహుడు వాళ్లలో ఒక ప్రక్కగా కూర్చున్నాడు కేతకి నిన్ను పంపించిన పని పూర్తి చేసి వచ్చావా లేక మెదలకుండా వచ్చి కూర్చుంటున్నావా అని తేజసింహుణ్ణి చూచి చపల ప్రశ్నించింది ఆ ప్రశ్నలు తేజసింహునికి తాను స్పృహ తప్పిపోయేటట్టు చేసిన దాసీ పేరు కేతకీ అని వెంటనే తెలిసిపోయింది అవును మీరు చెప్పిన పని చెయ్యటానికే వెళుతూ ఉంటే తోవలో ఒక తమాసా జరిగితే మీకు చెబుదామని తిరిగి వచ్చాను అని మాయాకేతకి సమాధానమిచ్చింది ఏమి తమాషా చూశావో చెప్పు అన్నది చపల అందరినీ ఇక్కడ నుంచి పంపేస్తే ఆ తమాసా ఏమిటో మీకు రాజకుమారికి విన్నవిస్తాను అన్నది మాయాకేతకి శీ జనాన్ని పంపించారు అక్కడ కేవలం చంద్రకాంత చపల చంప మాత్రం మిగిలి ఉన్నారు బహుమానమిస్తే శుభవార్త అందిస్తాను అన్నది కేతకి నవ్వుతూ కేతకి ఏదో వీరేంద్ర సింహుని వర్తమానం మూసికి వచ్చిందని చంద్రకాంత అనుమానించింది కాని ఆమె ఎప్పుడు వీరేంద్రుని వృత్తాంతం కేతకి ముందు తీసుకురాని కారణంగా చంద్రకాంతకు ఏమయ్యింది అర్థం కాలేదు ఆమెకు మొదట బహుమాన పాత్రమైన ఆ శుభవార్త ఏదో ఊహించలేదు చివరికి చంద్రకాంత ఆ విధంగానే ఇస్తాం గాని ఆ వార్త ఏమిటో చెప్పమను అని కేతకిని కోరింది ముందు ఇస్తేనే చెబుతాను లేకుంటే వెళ్ళిపోతాను అని కేతకి లేచి నిలబడింది కేతకి యొక్క ఈ వేషాలు చూచిన చపలకు ఉళ్ళు మండిపోయి ఏమే కేతకి ఇవాళ నీకేమొచ్చిందే అట్లా వాగుతున్నావు లేచి రెండు తన్నులు తన్నాలా ఏమిటి అని అన్నది నువ్వు తన్ని తేవటానికి నేనేమి నీకంటే బలహీనురాలును కాదు చపలకు జవాబుగా కేతకి వెంటనే అన్నది కేతకి మాటలకు చపలా సహించలేక ఒక పరుగున వెళ్ళి ఆమెతో కలయబడింది ఇద్దరి మధ్య గుద్దులాట ప్రారంభమయ్యింది ఆ పోట్లాటలో చపల చెయ్యి ఆమెకు తెలియకుండానే కేతకి వక్షస్థలం మీద పడింది అది కేతకి కాదని కేతకి రూపంలో ఉన్న పురుషుడని గ్రహించిన చపల గాపరాపడి వెంటనే పోట్లాటను విరమించుకొని దూరంగా వెళ్ళిపోయింది పారిపోతావే రా పోట్లాడు అని కేతకి నవ్వుతూ సవాలు చేసింది జిత్తులు మారి ఎవర్రా నువ్వు చెప్పు లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను అని చపల దూసింది అందుకు కేతకి సమాధానం కూడా ఇవ్వకుండానే వీరేంద్రుడు వ్రాసి ఇచ్చిన ఉత్తరాన్ని తీసి చంద్రకాంత చేతికి అందించాడు చపల దృష్టి కూడా ఆ ఉత్తరం మీదకి మళ్ళింది ఆ లేఖలోని హస్తాక్షరాలు వీరేంద్ర సింహుడు అని గ్రహించిన చపల ఆ వచ్చినవాడు తేజసింహుడని వెంటనే గ్రహించింది తేజసింహునితో తప్ప ఇతరులెవ్వరితోనూ అటువంటి ఉత్తరాలు పంపకూడదన్న సంగతి చపలకు లోగడ నుంచి తెలిసిన విషయమే తేజసింహుణ్ణి ప్రేమించి ఉన్న చపలకు ఈ విషయం తెలియటంతోనే చెప్పలేనంత సిగ్గు అనిపించింది అతని చాతుర్యాన్ని లోన ప్రశంసించుకుంటూ గాఢానురాగాన్ని పెంపొందించుకుంది చంద్రకాంత ప్రేమపూరిత హృదయంతో వీరేంద్ర సింహుని ఉత్తరాన్ని చదువుకొని తేజసింహ ఆయన గారి ఆరోగ్యం బాగుందా అని ప్రశ్నించింది ఎక్కడి ఆరోగ్యం తల్లి తిండి బుద్ధిగా తినటం లేదు రాత్రింబగల్లో నిన్ను తలుచుకొని మున్నీరుగా విలపిస్తున్నాడు కళ్ళు కుడుముళ్ళ కథములు కట్టాయి ఎన్ని విధాలా సముదాయించినా నిన్ను చూడకుండా ఆయన శాంతిగా జీవించలేడు మీరిచ్చిన ఉత్తరం ఆయనకు అందించానో లేదో తిరిగి మళ్ళా నేనిక్కడికి రావలసి వచ్చింది అసలు ఆయనే స్వయంగా ఇక్కడకు రావటానికి ప్రయాణమైనాడు అక్కడ పరిస్థితులన్నీ చూచి నీకే విధమైన అపాయము జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి నిన్ను తీసుకుని వెళ్ళటానికి వస్తానని నచ్చజెప్పి ఇటు వచ్చాను చాలా కష్టం మీద ఒప్పుకొని నీకు ఉత్తరం మాత్రం వ్రాసి ఇచ్చాడు అని తేజసింహుడు చెప్పాడు చంద్రకాంత ఇక్కడ పరిస్థితులన్నీ వివరించసాగింది అయ్యో వారిని నీ వెంట తీసుకురాకపోయావా ఈ పాపిష్టి దానికి దర్శన భాగ్యమైనా లభించేది ఇక్కడ క్రూరసింహుడు తన అనుచరులతో అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నాడు నాజిం అహ్మదులు నా శత్రువులని మా తండ్రి గారికి నేనెంత నచ్చజెప్పినా ఆయన చెవిన పెట్టుకోవటం లేదు క్రూరసింహుడు మా తండ్రిని ఆ విధంగా తయారు చేశాడు వాడు వీరేంద్రునితో నాకు గల సంబంధాన్ని ఏమి చిలువలు వలువులుగా చెప్పాడో అర్థం కాకుండా ఉన్నది మా తండ్రి క్రూరసింహుణ్ణి సత్య హరిశ్చంద్రుడు కంటే ఎక్కువగా పూజిస్తున్నాడు ఇక నా మాటల్ని ఆయన ఎట్లా చెవికెక్కించుకుంటాడు ఆ మరిచాను ఇవాళ నీకు చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి మన చపల నాజిమ్ను బంధించి ఉద్యానవనం దగ్గర చీకటి కొట్టులో పడేసింది రేపు వాణ్ణి మహారాజు దగ్గరికి తీసుకుని వెళ్ళి హాజరుపరుస్తాను మా తండ్రితో మీరు నాకు చేసిన బందోబస్తు ఏర్పాట్లు ఇవేనా వీణ్ణి అంతఃపురంలో ప్రవేశించటానికి అనుమతించింది ఎవరు అని అడగదలుచుకున్నాను చపల నాజిమ్ను బందీకృతుణ్ణి చేసిన వైనాన్ని చంద్రకాంత ద్వారా తెలుసుకున్న తేజసింహుడు మొదట కొద్దిగా భయపడి ఆ పైన ఆమెపై ప్రేమను అధికతరం చేసుకోసాగాడు కొద్దిసేపైన తర్వాత చపల చాతుర్యం మెచ్చుకోదగింది కానీ ఒక తెలివి తక్కువ పని మాత్రం చేసింది అన్నాడు తేజసింహుడు ఆ మాట విన్న చపలా తెలివి తక్కువ పని ఏమి చేశానా అని ఆశ్చర్యపడింది ఎటూ పాలుపోక ఆ తెలివి తక్కువ పని ఏమిటో త్వరగా చెప్పండి అని తేజసింహుణ్ణి రెట్టించి అడిగింది తెలివి తక్కువ కాకపోతే నాజిం ప్రవేశించిన చోట అహ్మద్ కూడా ఉంటాడని నువ్వెందుకు ఊహించలేదు పోనీ పట్టుబడిన నాజిమ్నైనా వెంటనే అంతఃపురంలోకి తీసుకుని రావటమో లేక అప్పుడే మహారాజు ముందర హాజరుపరచటమో ఎందుకు చెయ్యలేదు ఒంటరిగా తోటలో విడిచివచ్చిన నాజిం ఇంకా మీకోసం అట్లాగే కూర్చొని ఉంటాడనా అతన్ని ఈ పాటికి అహ్మద్ విడిపించుకొని ఇల్లు చేరుకొని ఉంటాడు అన్నాడు తేజసింహుడు తేజసింహుని మాటలు విన్న చపలకు ప్రాణాలు పైనే పోయినంత పని చివరకు ఎలాగో కూలుకొని మీరు చెప్పింది అక్షరాల నిజం ఈ మాత్రం మాకెవ్వరికీ ఆలోచన లేకపోయింది అన్నది సిగ్గుతో పెద్దగా జిత్తులు మారివి అనిపించుకున్న నీకే ఈ ఆలోచన లేకపోతే ఇంకెవరికి ఉంటుంది అయినా ఉన్నాడో లేదో వెళ్ళి చూడు అన్నాడు తేజసింహుడు చపల పరుగుపరుగున దిక్కుగా వెళ్ళింది చీకటి కొట్టు దగ్గరకు వెళ్ళి చూడగాని అది తెరిచి ఉండటం గమనించి ఆశ్చర్యపడింది చివరకు తేజసింహుని మాటలే యథార్థమయ్యాయి తన మూర్ఖత్వాన్ని నిందించుకుంటూ తిరిగి వచ్చి నాజీంను అహ్మద్ విడిపించుకొని పోయాడు అని చెప్పింది అయ్యిందా జిత్తులు మారి పని నీళ్లు గారింది గొప్పలు చెప్పుకునేదానివిగా ఇంత దాన్నని ఒక పనికి మాలినవాడు మూడు చెరువుల నీళ్లు తాగించాడు అని తేజసింహుడు చపలను హేళన చెయ్యటం ప్రారంభించాడు అవహేళనలకు ఒళ్ళు మండిన చపల అదే గదిలో వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి బంధించకపోతే నా పేరు చపలే కాదు చెప్పులు మెల్లో వేసుకుని ఊరేగుతాను అని ప్రతిజ్ఞ చేసింది చాలించుని ప్రతాపం వీళ్ళని ఒక్కొక్కరిని బంధించి నేనే మా నగరంలో ఖైదీలుగా చేస్తాను అన్నాడు తేజసింహుడు ఆ తర్వాత తేజసింహుడు తాను ఏ విధంగా లోన ప్రవేశించింది చంద్రకాంత చపలకు పూసగుచ్చినట్టు చెప్పాడు తాను కేతకిని ఎక్కడ ఉంచింది కూడా చెప్పి ఆమెను తీసుకురమ్మని చెప్పాడు ఆ వేషంతోనే తాను బయటికి వెళ్ళిపోవాలి గనుక కేతకి బట్టలు మాత్రం తానే ఉంచుకున్నాడు వెళ్ళిపోతూ ఈ రహస్యాన్ని మీ ముగ్గురూ తప్పితే ఇంకెవరికీ తెలియనివ్వరాదు అని హెచ్చరించాడు రెండు మూడు రోజులకొకసారి వచ్చిపోతూ ఉండు నువ్వు వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది అని కోరింది చంద్రకాంత అలాగేనని తేజసింహుడు కథలబోయాడు చంద్రకాంత అతనితో మేమిద్దరం కలుసుకునే అదృష్టం లేదా అని అన్నదో లేదో దుఃఖం పెళ్లిబుకి వచ్చింది తేజసింహుడు వెనక్కి తిరిగి ఈ కార్యక్రమమంతా మీరిద్దరూ శాశ్వతంగా సుఖంగా ఉండాలనే కదా ఇంతలో అధైర్యపడతావెందుకు అని అనేక రకాల నచ్చజెప్పి చంద్రకాంతను ఓదార్చాడు కేతకి రూపంలోనే తేజసింహుడు ద్వారం దగ్గరకు వచ్చాడు ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా ఇంకా స్పృహ తప్పి పడి ఉన్నారు ఊరెదున్నపోతున్నారా మీరు కాపలా కాస్తున్నారా ఆగండి మహారాణితో చెప్పి మిమ్మల్ని ఏమి చేయిస్తాను అని దబాయించాడు కేతకి దబాయింపులకు అదిరిపడిన కాపలా వాళ్ళు కాళ్లా వేళ్లా పడి ఆమెను ఈసారికి క్షమించమని ప్రార్థించారు తామా విధంగా పడి ఉండటానికి ఎవడో విషం కలిపిన పొగాకు ఇచ్చాడని చెప్పి ఆమెను కొన్నారు సరే ఈసారికి విడిచిపెడుతున్నాను ఇంకెప్పుడు ఈ విధంగా చెయ్యకండి అని మాయారూపంలో ఉన్న తేజసింహుడు బయటికి దాటుకున్నాడు ఎవరూ అతన్ని కేతకే బయటికి వెళుతున్నావెందుకు అని కూడా అడిగిన పాపాన పోలేదు ఇంకా ఉంది